వార్తలకు స్వాగతం. నా పేరు లావణ్య. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. నేడు మహబూబ్నగర్ జిల్లాలోని కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణికి అధిక సంఖ్యలో తరలి వచ్చిన ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించిన అదనపు కలెక్టర్ స్వర్ణలత. భారతదేశ మొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ 55వ వర్ధంతి సందర్భంగా పార్టీ కార్యాలయంలో నివాళులర్పించిన కాంగ్రెస్ నాయకులు. దేశానికి ప్రధానిగా నెహ్రూ చేసిన సేవలను కొనియాడిన పార్టీ నేతలు. నష్టపరిహారం చెల్లింపులో ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి నిరసిస్తూ ప్రగతి భవన్ ముట్టడికి బయలుదేరిన వట్టం జలాశయ నిర్వాసితులు. పలు రూపాల్లో నిరసన చేసినా ప్రభుత్వం స్పందించడం లేదంటూ ఆవేదన. నేడు మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఈ కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి ప్రజలు బారులు తీరారు. తమ సమస్యలను పరిష్కరించుకోవడానికి ఆర్జీలను అదనపు కలెక్టర్ స్వర్ణలతకు సమర్పించారు. కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజావాణికి జనం పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. తమ సమస్యలను పరిష్కరించుకోవడం కోసం వివిధ గ్రామాల నుంచి తరలివచ్చారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ స్వర్ణలత ప్రజల నుంచి ఆర్జీలను స్వీకరించారు. అనంతరం అదనపు కలెక్టర్ స్వర్ణలత ఫిర్యాదులను స్వీకరించి వాటిని ఆయా శాఖ అధికారులకు బదిలీ చేశారు. ప్రజావానికి వచ్చే ఫిర్యాదుదారుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని అధికారులకు సూచించారు. వివిధ మండల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మీరు ఎవరికైతే పంపుతున్నారో సరిగా పనిచేస్తారు. మీరు ఎవరికైతే పంపుతున్నారో సరిగా పనిచేస్తారు. నాపేట మండలం రెండవ తారీఖు దివంగత కాంగ్రెస్ నాయకులు పల్లెర్ల హనుమంతరావు 111వ జన్మదినం సందర్భంగా జిల్లా కేంద్రంలో టీటీడీ కళ్యాణ మండపం సమీపంలో గల ఆయన విగ్రహానికి కాంగ్రెస్ సీనియర్ నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాజీ డీసీసీ అధ్యక్షుడు ముత్యాల ప్రకాష్ మాట్లాడుతూ పల్లెర్ల హనుమంతరావు మహబూబ్నగర్ మొదటి ఎమ్మెల్యేగా పనిచేశారని, తాను జిల్లావాసిగా ఉండి ప్రజలకు ఎనలేని సేవలు అందించారని ఆయన అన్నారు. దేశవ్యాప్తంగా ఆయనకు దక్కిన గాంధీ అనే పేరు తెచ్చుకున్నాడని పేర్కొన్నారు. పల్లెల హనుమంతరావు గారి 111వ జన్మదిన సందర్భంలో కూడా ఆయన విగ్రహానికి పూలమాలలు జ్వాలలు అర్పించుకుంటూ, ముఖ్యంగా పల్లె హనుమంతరావు గారు మహబూబ్నగర్ ఫస్ట్ ఎమ్మెల్యేగా ఎలెక్ట్ అయ్యి అప్పుడు డిప్యూటీ మినిస్టర్గా పనిచేసుకుంటూ రెవెన్యూ డిప్యూటీ మినిస్టర్ ఫర్ రెవెన్యూస్ హైదరాబాద్ స్టేట్లో కూడా పనిచేసి చేయడం జరిగింది. ఆ తర్వాత 2 సార్లు
మెదక్ జిల్లా యొక్క పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికైన ఆ ఎన్నికైన తర్వాత మెదక్ జిల్లాకు ఎంతో సేవలు చేసిన తర్వాత మరి మైనర్ సంబంధించినంత వరకు అప్పటి వరకు జిల్లాలో రెండు కాలేజీలు ఉండే ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ ఒకటి గద్వాల ఒకటేమో పాలెం ఆ తర్వాత మైబ్నర్లో కాలేజ్ లేదని చెప్పి మైబ్నర్ వ్యాపారస్తులను మిగతా వాళ్ళందరినీ కలిసి ఒక కమిటీ మైబ్నర్ విద్యాసంస్థని కమిటీ ఏర్పాటు చేసి దానితో కూడా మైబ్నర్లో ఇక్కడనే ఫస్ట్ టైం 1966-67 లోపల కాలేజ్ స్టార్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాతనే మైబ్నర్లో దాదాపు ఎడ్యుకేషన్కు లోటు లేకుండా, ఎందుకంటే అప్పుడు ప్రతి ఒక్కరు కూడా హైదరాబాద్ పోవాలని చాలా ఖర్చుతో కూడుకున్న విషయము, ఆ ఖర్చులు లేకుండా మైబ్నర్లో అందరూ కలిసి చదువుకొని మరి ముఖ్యంగా ఎంప్లాయీస్ ఈవినింగ్ కాలేజ్ కూడా ఓపెన్ చేసిన తర్వాత ఎంప్లాయీస్ మొత్తం మైబ్నర్లు ఉన్న ఎంప్లాయీస్ మొత్తం గ్రాడ్యుయేట్లు అయ్యి ప్రమోషన్లు పొంది పెద్ద పెద్ద ఆఫీసర్లుగా ఇప్పుడు నేను అనుకుంటాను చాలామంది డిప్యూటీ తహసీల్దార్లు ఆ తర్వాత డిఆర్ వాళ్ళుగా పనిచేయడం జరిగింది. అంత అంత పెద్ద ఎడ్యుకేషనిస్ట్గా చేసి అందరినీ మైబ్నర్లు అందరినీ కూడా చేసి దాదాపు 3 లక్షల మంది విద్యార్థులను అంటే ఆ కాలంలో కూడా మైబ్నర్ విద్యాసంస్థ పెట్టినప్పుడు 2000 మంది పర సాయనం గ్రాడ్యుయేట్లుగా చదువుకోవడం జరుగుతుంది. అది అలా చేసుకుంటే ఆయన ఇక్కడ మైబ్నర్లు కూడా ముఖ్యంగా బీదర్ బతుకు వాళ్ళను చాలా మటుకు తీసుకుపో అంటే వాళ్ళకి సంబంధించిన అన్ని సమస్యలను కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా ఆయనకు దక్కన్ గాంధీ అంది, ఎందుకంటే హిందూ ముస్లిం ఫీలింగ్ లేకుండా పాత పాలమూరు మైబ్నర్ పాలమూరు లోపల హిందూ ముస్లిం ఐక్యతను పాటించి ఆయనకు బిరుదు దక్కన్ గాంధీ అని మొత్తం స్టేట్ హైదరాబాద్ స్టేట్లో కూడా అతనికి బిరుదు ఇవ్వడం జరిగింది. ఇంత పెద్ద మహాత్మునికి ఇవాళ 111వ జన్మదిన చేసుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. వార్తల్లో ఇప్పుడు ఒక చిన్న వినాము. మహబూబ్నగర్ జిల్లాలో సరికొత్త మెన్స్ వేర్ షోరూమ్ అంబేకార్ మెన్స్ వేర్. మా అంబేకార్ మెన్స్ వేర్ లో అన్ని రకాలైన మెన్స్ షర్టింగ్ సల్వార్స్ బ్లేజర్స్ ఫార్మల్స్ సరసమైన హోల్సేల్ ధరలకే లభించును. వివిధ రకాలైన జీన్స్ టీషర్ట్స్ బ్రాండెడ్ వస్త్రాలు సరసమైన హోల్సేల్ ధరలకే లభించును. మా అడ్రస్ అంబేకర్ మెన్స్ వేర్ ఎంబీసీ కాంప్లెక్స్ రాయచూర్ రోడ్ మహబూబ్ నగర్. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో నంబర్ 1 బ్రాండ్ ఫుట్ వేర్ షోరూమ్ బాటా. మీకు నచ్చిన మీరు మెచ్చిన బ్రాండెడ్ షూస్ మరియు ఫుట్ వేర్ సరికొత్త కలెక్షన్స్ తో మీ ముందుకు వచ్చింది బాటా. మెన్ షూస్, మెన్ సమ్మర్, ఉమెన్స్ కలెక్షన్స్, కిడ్స్ కలెక్షన్స్, స్పోర్ట్స్ కలెక్షన్స్, క్యాన్వాస్ కలెక్షన్స్, శాండ్ బ్యాగ్, బాటా లైట్, ఫ్లిప్ ఫ్లాప్స్, ఇలా ఎన్నో రకాలైన షూ మరియు ఫుట్ వేర్ కలెక్షన్స్ తో మా షోరూమ్ లో అందుబాటులో ఉన్నాయి. రండి, విచ్చేయండి, మీకు నచ్చిన పాదరక్షలను అనువైన ధరలకే పొందండి. మా అడ్రస్ బాటా షోరూమ్, ఆపోజిట్ రూరల్ పోలీస్ స్టేషన్, శ్రీనివాస్ కాలనీ, మహబూబ్ నగర్. వేసవిలో రుచికరమైన చల్లదనాన్ని ఆస్వాదించడానికి చిరునామా షాలిమార్ ఐస్ క్రీమ్ కోల్డ్ స్టోన్ అండ్ చాట్. మా దగ్గర మీకు ఇష్టమైన అన్ని రకాలైన వెరైటీ ఫ్లేవర్స్ లభించును. మా షాలిమార్ స్పెషల్ ఐస్ క్రీమ్ ఫ్లేవర్స్ నాటీ నాటీ, క్రంచీ చాకో, పిస్తా పంచ్, నటీ విష్, బంటీ అండ్ బబ్లీ, నటీ గ్రిటీ, చాకో కింగ్, బ్లాక్ ఫారెస్ట్ ఫ్యాంటసీ, బ
బటర్ చాకో ట్రఫల్, మట్కా కుల్ఫీ, చాక్లెట్ ఫ్యాంటసీ, మీరు మెచ్చే అన్ని రకాల ఐస్ క్రీమ్స్ మా దగ్గర లభించును. మా దగ్గర ఐస్ క్రీమ్ కేక్స్ ప్రత్యేకతలు. స్పెషల్ చాట్ మా ప్రత్యేకత. మా అడ్రస్ షాలిమార్ కోల్డ్ స్టోన్ అండ్ చాట్, పద్మావతి కాలనీ, బిసైడ్ పెట్రోల్ బంక్, మహబూబ్ నగర్. మీ ఇంట్లో జరిగే పెళ్లి వేడుకలకు, శుభకార్యాలకు ఆర్డర్ పై ఐస్ క్రీమ్ సప్లై చేయబడును. మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్లు 9848364310. Mahindra First Choice, a multi-brand car service center. మా వద్ద అన్ని రకముల బ్రాండ్ కార్లు అధునాతనమైన ఎక్విప్మెంట్స్ తో, అనుభవజ్ఞులైన కంపెనీ ట్రైన్ టెక్నీషియన్స్ తో రిపేర్ చేయబడును. ఇంకా మా వద్ద వీల్ అలైన్మెంట్, వీల్ బ్యాలెన్సింగ్, ఫోమ్ వాష్, ఏసీ రీఫిల్లింగ్, పెయింట్ బూత్, కార్ స్కానర్, క్యాష్లెస్ ఇన్సూరెన్స్ మరియు ఏసీ కస్టమర్ లాంచ్ తో అన్ని రకముల జెన్యున్ స్పేర్ పార్ట్స్ తో 24/7 ఎమర్జెన్సీ పికప్ అండ్ డ్రాప్ ఫెసిలిటీతో అతి తక్కువ ధరలకే మా సర్వీసెస్ లభించును. మా అడ్రస్ ఆపోజిట్ టు ఎస్విఎస్ మెడికల్ కాలేజ్, హైదరాబాద్ రోడ్, ఎనుగొండ, మహబూబ్ నగర్. మహబూబ్ నగర్ సిఎంఆర్ షాపింగ్ మాల్ లో రంజాన్ డిస్కౌంట్ డేస్ May 20 నుండి June 5 వరకు అన్ని రకాల వస్త్రాలపై 10% నుండి 50% వరకు డిస్కౌంట్. ప్రత్యేక కౌంటర్స్ లో 1+1 మరియు 1+2 ఆఫర్లు. రంజాన్ కా చాంద్ స్పెషల్, సిఎంఆర్ కా డిస్కౌంట్ స్పెషల్. గార్డెన్ షిఫాన్ 450 రూపాయలకే 2 సారీస్. 2 చాందని జార్జెట్ సారీస్ 500 రూపాయలకే. మార్బల్ జార్జెట్ 500 రూపాయలకే 2 సారీస్. జైపూర్ లక్నో వర్క్ సారీస్ పై 50% డిస్కౌంట్. వివాహ పట్టు 3000 రూపాయలకే 2 సారీస్. కుబేరా పట్టు 2500 రూపాయలకే 2 సారీస్. మాధవరం కాటన్ సారీస్ 900 రూపాయలకే 2. 499 రూపాయలకే 5 కుర్తీస్. లెగ్గిన్స్ 350 రూపాయలకే 3. ముస్కాన్ డ్రెస్ మెటీరియల్స్ 600 రూపాయలకే 2. 999 రూపాయలకే మెన్స్ కాటన్ ప్యాంట్స్ 2. క్లాసిక్ పోలో టీషర్ట్స్ 599 రూపాయలకే 3. 600 రూపాయలకే బాయ్స్ షర్ట్స్ 3. బాయ్స్ ప్యాంట్స్ 699 రూపాయలకే 2. జీన్స్ 700 రూపాయలకే 2. మెన్స్ క్యాజువల్ షర్ట్స్ 999 రూపాయలకే 2. మెన్స్ ఫార్మల్ షర్ట్ 500 రూపాయలకే 2 షర్ట్స్. గర్ల్స్ స్కర్ట్స్ 400 రూపాయలకే 3. బంగారు ఆభరణాల కొనుగోలుపై దానికి రెండింతల వెండి ఉచితం. 100% BIS హాల్మార్క్ గోల్డ్ షోరూమ్, సిఎంఆర్ షాపింగ్ మాల్, క్లాక్ టవర్ సర్కిల్, ఓల్డ్ రాధాకృష్ణ టాకీస్, మహబూబ్ నగర్. నేడు కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో భాగంగా గత 5 ఏళ్ల నుండి తమ సమస్యపై ప్రజావాణికి వచ్చి ఫిర్యాదు చేస్తున్న సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని జడ్చల మండలం ఆలూరు గ్రామానికి చెందిన ఓ రైతు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళ్తే, శేఖర్ రెడ్డి తనకు ఉన్న 25 ఎకరాల పొలంలో 4 బోర్లు, సంబంధించిన రాయితీ ప్రభుత్వం నుండి వచ్చి 5 లక్షల రూపాయలు ఇవ్వకుండా తమకు 3 లక్షలు వస్తాయని పేర్కొనడం అధికారులకు ఎంతవరకు సమంజసమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దయచేసి తమకు వచ్చి 5 లక్షల రూపాయలు ఎలాగైనా ఇవ్వాలని అధికారులను కోరారు. లేబర్ కావాలి, లేబర్ కావాలి, చీకలు ఇస్తాం, మటర్ ఇస్తాం, ఎంత కావాలి, ఏం చేస్తారు మటర్.
మాకు 35 ఎకరాల ల్యాండ్ సార్. 35 ఎకరాల ల్యాండ్లో మేము 4 బోర్లు వేసినాం సార్. మేము 4 బోర్లు శాంక్షన్ చేయించి 3 బోర్లకు కాంపెన్సేషన్ అమౌంట్ ఇచ్చిన, అంటే ఎకరాకు 350,000 డ్రై ల్యాండు, ఒక పంట వండేది 4.5 లక్షలు, 3 పంటలు వండేది 5.5 లక్షలు. అయితే 4 బోర్ల కింద 3 బోర్లకు కాంపెన్సేషన్ ఇప్పించి ఇంకో బోర్ కింద నాకు సంతకం చేయించుకొని డీడీ అమౌంట్ తగ్గించింది సార్. అంటే దాని కింద నేను డాక్యుమెంట్లు తీసుకున్నా, వాళ్ళు ఇచ్చిన రేటు నా పేరు మీద సంతకం పెట్టించుకున్నారు, అన్నీ చేసుకున్నారు. ఎంఆర్ఓ గారు రికార్డుల రిజిస్ట్రేషన్ చేసినప్పుడు సంతకం పెట్టించుకున్నాను ఇంత నీకు అమౌంట్ అని, నాకు డీడీ ఇచ్చేటప్పుడు తక్కువ ఇచ్చింది సార్. నాకు 3.5 కింద క్రియేట్ చేసిన డ్రై లాడ్ కింద క్రియేట్ చేసిన సార్. ఇప్పుడు నాకు 5.5 రావాల్సిన అమౌంట్ 3.5 వచ్చింది సార్. 5.5 రావాల్సిన అమౌంట్ 3.5 వచ్చింది. 3.5 వచ్చినప్పుడు కలెక్టర్ చుట్టూ లెటర్ కూడా ఇచ్చిండు, ఇతనికి న్యాయం చేయండి, ఇది అన్యాయం చేసిండ్రు, ఎంఆర్ఓ గారు అన్యాయం చేసిండ్రు, ఇది న్యాయం చేయండి. ఆర్టీఓ దగ్గరకు పోతే ఎంఆర్ఓ దీని టైపికల్ ప్రాబ్లము, టైపులు మేము పొరపాటులో కొట్టినాము, ఆ పొరపాటు మా జరిగింది కనుక ఈయనకి ఇంతే వస్తుంది, ఇంతే ఇస్తామని ఆర్టీఓ గారు అంటున్నారు. ఫైనల్ ఏంది, మీకు ఇంతే వస్తుంది పో, ఇంతకంటే రాదు పో అంటారు. 3.5 లక్షలు వస్తుంది, నువ్వు అధిక నష్టపరిహారం అడుగుతా. అధిక పరిహారం మేము 30 లక్షలు అడుగుతున్నాం సార్. ఈరోజు పోయింది మీరు ఇచ్చిన అమౌంట్ 5.5 లక్షలు నాకు ఏమని నేను కోరుకుంటున్నా. ఎవరు మీరు గవర్నమెంట్ ఎంత డిక్లేర్ చేసినారో అంత ఏమని నేను కోరుకుంటున్నా. అంతేకాని నేను 3 లక్షలు వీళ్ళు ఏమంటారు అంటే ఎంఆర్ఓ టైపికల్ ప్రాబ్లం, దానివలన మీకు ఇంతే శాంక్షన్ అయింది, మీకు ఇంతే ఇస్తామని ఆయన అంటారు. నా ఉద్దేశం ప్రకారంగా నేను ఎంక్వైరీ పెట్టి తీసుకోను, నాకు గవర్నమెంట్ డబ్బు నాకు 1 రూపాయి అవసరం లేదు. మీరు ఆ ఫీల్డ్ ఎంక్వైరీ చేసి నా డబ్బులు నాకు ఇచ్చేయమని చెప్పండి. భారత ప్రథమ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ 50వ వర్ధంతి సందర్భంగా పలువురు నేతలు ఆయనకు నివాళులు అర్పించారు. ఆయన వర్ధంతిని పురస్కరించుకుని నేడు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ డీసీసీ అధ్యక్షుడు ముత్యాల ప్రకాష్ నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జవహర్ లాల్ నెహ్రూ ప్రధానమంత్రిగా దేశానికి చేసిన సేవలు మరవలేనివని, దేశం కోసం ఆయన చేసిన సేవలను కొనియాడారు. హస్తం పార్టీ కార్యకర్తలంతా ఆయన ఆశయ సాధన కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సత్తూరు చంద్రకుమార్ గౌడ్, అనంతరెడ్డి, సీజే బెనహర్, సాయిబాబా తదితరులు పాల్గొన్నారు. బహిరంగ మలమూత్ర విసర్జన వల్లే రోగాలు రావడానికి కారణమైన విషయాన్ని అధికారులు ప్రజలకు చాటు చెబుతూ వారిని భాగస్వామ్యం చేస్తూ వేగవంతంగా మరుగుదొడ్లు నిర్మించుకునేలా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. గ్రామాల్లో ఎక్కడా కూడా బహిరంగ మలమూత్ర విసర్జన చేయకుండా వ్యక్తిగత శౌచాలయాల నిర్మాణంపై కలెక్టర్ శశాంక దృష్టి సారించారు. బహిరంగ మలమూత్ర విసర్జనను పూర్తిగా నిషేధించాలనే ఉద్దేశంతో స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా నిధులను సమకూర్చి ఇంటింటా మరుగుదొడ్లను ఏర్పాటు చేస్తున్నారు. ఎప్పటికప్పుడు నేరుగా లబ్ధిదారుల ఖాతాలోనే 12,000 రూపాయలు జమ చేస్తూ నిర్మాణాల సంఖ్యను పెంచుతున్నారు. 12 మండలాల్లో క్షేత్రస్థాయిలో పర్యటనలు కొనసాగించి ప్రజల్లో అవగాహన చేపట్టారు. జిల్లాలోని పంచాయతీరాజ్, డిఆర్డిఓ అధికారులకు టార్గెట్లను విధించి పనులు చేపట్టారు. ప్రతి గ్రామాన్ని ఓడిఎఫ్ జాబితాలో చేర్చేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ఎన్నో వివాదాలు, వాయిదాల అనంతరం ఉత్కంఠగా ఎదురు చూస్తున్న ఇంటర్మీడియట్ రీవెరిఫికేషన్ ఫలితాలు ఇవాళ వెల్లడయ్యాయి. ఫలితాలతో పాటుగా జవాబు పత్రాలను కూడా వెబ్సైట్ లో పొందుపరిచేందుకు ఇంటర్ బోర్డు ఏర్పాట్లు చేసింది. ఇంటర్మీడియట్ రీవెరిఫికేషన్ ఫలితాలను నేడు వెల్లడించారు. పునః పరిశీలన ఫలితాలతో పాటు జవాబు పత్రాలను వెబ్సైట్ లో అందుబాటులో ఉంచేందుకు ఇంటర్ బోర్డు ఏర్పాట్లు చేసింది. ఫలితాల్లో గందరగోళం తలెత్తడం వల్ల ప్రభుత్వ ఆదేశాల మేరకు ఫెయిల్ అయిన విద్యార్థుల జవాబు పత్రాలను ఇంటర్ బోర్డు రీవెరిఫికేషన్ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఫెయిల్ అయిన 382,116 మంది విద్యార్థులకు సంబంధించిన 9,02,429 సమాధాన పత్రాలను రీవెరిఫికేషన్ చేశారు. ఈ నెల 26 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 12 మూల్యాంకన కేంద్రాల్లో 5,831 మంది అధ్యాపకులు పునః పరిశీలన జరిపారు. గ్లోబరీనాతో పాటు డేటాటెక్ మెథోడెక్స్ అనే సంస్థ ఫలితాలను ప్రాసెసింగ్ చేసింది. ఇవాళ సాయంత్రం 5 గంటలలోపు ఫలితాలతో పాటు జవాబు పత్రాలను వెబ్సైట్ లో ఉంచాలని హైకోర్టు గతంలో గడువు విధించింది. నష్టపరిహారం చెల్లింపులో ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి నిరసిస్తూ వట్టం జలాశయ నిర్వాసితులు ప్రగతి భవన్ ముట్టడికి సిద్ధమయ్యారు. నగర్ కర్నూలు జిల్లా బిజినేపల్లి మండలం వెంకటాద్రి రిజర్వాయర్ నిర్వాసితులు పాదయాత్రగా భిక్షాటన చేస్తూ ప్రగతి భవన్ ముట్టడికి బయలుదేరారు. నగర్ కర్నూలు జిల్లా బిజినేపల్లి మండలంలో నిర్మిస్తున్న వెంకటాద్రి రిజర్వాయర్ నిర్వాసితులు ఆందోళన ఉధృతం చేశారు. పాదయాత్రగా భిక్షాటన చేస్తూ ప్రగతి భవన్ ముట్టడికి వస్తున్నారు.
కారుకొండ, కారుకొండ తండ, రామరెడ్డిపల్లి తండ, అంకెనపల్లి తండ, జీగుట్ట తండ, పోతిరెడ్డిపల్లి తండకు చెందిన సుమారు 300 మంది బట్టెం నుంచి పాదయాత్రగా బయలుదేరారు. పాదయాత్రకు అనుమతి లేదని అదనపు కలెక్టర్ ఏఎస్పీ అభ్యంతరం తెలిపారు. బోడుపర్తి మిట్ట వద్ద నిర్వాసితులతో చర్చలు జరుపుతున్నారు. ఇప్పటికే పలు రూపాయలు నిరసన చేసినా ప్రభుత్వం స్పందించకపోవడం పట్ల మూకుమ్మడిగా ముట్టడికి సిద్ధమయ్యారు. వీరికి ప్రజా సంఘాల నాయకులు ప్రజాప్రతినిధులు తోడయ్యారు. మల్లన సాగర్ తరహాలో పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించకపోతే ఆందోళన మరింత ఉధృతం చేస్తామంటున్నారు. ఎన్డీ అవాంతరాలు ఎదురైనా ప్రగతి భవన్ ముట్టడిస్తామని హెచ్చరిస్తున్నారు. నారాయణపేట జిల్లా ఉట్కూర్ మండల కేంద్రంలోని ఉట్కూర్ నుండి మండల పరిధిలో గ్రామాలకు సరఫరయ్యే విద్యుత్ గ్రామాలకు రోజు రోజుకు విద్యుత్ కోతల వలన ప్రజలు ఇబ్బందికరంగా అవుతుందని చెబుతున్నారు. ఓవైపు ఎండల వలన ఇబ్బంది పడుతుంటే మరోవైపు విద్యుత్ కోతలు ఉన్నాయని, విద్యుత్ నిలిచిపోయినప్పుడు కార్యాలయానికి ఫోన్ చేసిన సబ్స్టేషన్ లో ఉన్న సిబ్బంది సరైన సమాధానం ఇవ్వడం లేదని, ఇప్పటికైనా విద్యుత్ కోతలు లేనట్లు చూడాలని ఉట్కూర్ మండల గ్రామాల ప్రజలు కోరుతున్నారు. ఇప్పుడు మరొక చిన్న విరామం. మహబూబ్నగర్ జిల్లాలో సరికొత్త వస్త్ర ప్రపంచాలయం పారడైజ్ ఫ్యాషన్. మా దగ్గర అన్ని రకములైన లేడీస్, మెన్స్, కిడ్స్ వేర్, పార్టీ వేర్ అన్ని ఒకే దగ్గర సరసమైన హోల్సేల్ ధరలకే లభించును. సరికొత్తమైన డిజైన్లు, మోడల్స్ తో కూడిన వస్త్రాలు మా ప్రత్యేకం. వస్త్ర సముదాయంలో సరికొత్త ఒరవడిని సృష్టిస్తూ మీ ముందుకు వచ్చింది పారడైజ్ ఫ్యాషన్. రాయచూర్ రోడ్, వఫ్ కాంప్లెక్స్, మహబూబ్ నగర్. ఫ్లోరా ట్యూటోరియల్స్ 10వ తరగతిలో అద్భుతమైన ఫలితాలకు చిరునామా. గత 21 సంవత్సరాలుగా ఎస్ఎస్సిలో విద్యార్థులు అత్యుత్తమ ర్యాంకులు సాధించేలా చేసిన ఘనత మా ఫ్లోరా ట్యూటోరియల్స్ కే దక్కుతుంది. అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీచే అత్యుత్తమ కోచింగ్. విద్యార్థుల సౌకర్యార్థం ఫుల్లీ ఎయిర్ కండిషన్ తరగతి గదుల్లో విద్యాబోధన. విద్యార్థులకు లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్ కోచింగ్ ఇవ్వబడును. Here we are getting best education. Thanks Flora. To be a winner, be with a winner. Join Flora Institution. We are getting best coaching for maths, physics and chemistry. Thanks for Flora Tutorials. Flora gives us quality education with an LCD projector, all necessary experimental things, and we have here AC classroom. Thanks Flora for its best service. Thank you. Flora Tutorial offers excellent coaching for 7th, 8th, 9th and 10th English medium students in the subject mathematics, physics and chemistry. To join Flora Tutorials to get the best result, to be a winner, be with the winner. All the best. My address, Flora Tutorials, Behen Samskruti Shopping Mall, Vasavi Degree College Street, New Town, Mahabub Nagar. Vesavi lo challa darala ruchulanu mee munduku teeskuvastundi Shalimar Ice Cream Parlor. మా వద్ద అన్ని ప్రత్యేకమైన ఐస్ క్రీమ్స్, నట్టీ నాటి, క్రంచీ చాకో, పిస్తా పంచ్, మట్కా కుల్ఫీ, నట్టీ విష్, నట్టీ గ్రిటీ, బ్లాక్ ఫారెస్ట్ ఫ్యాంటసీ, బటర్ చాకో ట్రఫిల్, చ
చాకోలెట్ ఫ్యాంటసీ వంటి అద్భుతమైన వెరైటీ ఐస్ క్రీమ్స్ లభించును. మా దగ్గర ఐస్ క్రీమ్ కేక్స్ ప్రత్యేకతలు. మా అడ్రస్ షాలిమార్ ఐస్ క్రీమ్ పార్లర్, న్యూ టౌన్ మున్సిపల్ కాంప్లెక్స్ ఆపోజిట్ మల్లికార్జున ఎంటర్ప్రైజెస్, మహబూబ్ నగర్. అన్ని శుభకార్యాలకు ఫంక్షన్లకు ఆర్డర్ పై ఐస్ క్రీమ్ సప్లై చేయబడును. సంక్రాంతి పండుగ స్పెషల్ ఆఫర్ గా సోనాలిక డిఐ 743 సెంటర్ గేట్ ట్రాక్టర్ 599,999 నుండి, పండుగ సందర్భంగా 499,999 రూపాయలు మాత్రమే. మా వద్ద ఉన్న మోడల్ను ఎన్ఐ 30 HP, డిఐ 35, డిఐ 740 మాక్ 3, డిఐ 745, ఆర్ఎక్స్ 42 పవర్ స్టీరింగ్ విత్ 2WD అండ్ 4WD, ఆర్ఎక్స్ 47 WT 60. రండి సోనాలిక ట్రాక్టర్లో ప్రత్యేక తగ్గింపు ధరలు మీకు అందుబాటులోనే. సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, జరుపుకునే శుభకార్యాలకు అనువైన స్థలాన్ని వెతుకుతున్నారా? ఆహ్లాదకరమైన వాతావరణంలో అన్ని ఫంక్షన్స్ కు అనువైన వేదిక SM కన్వెన్షన్ హాల్. ఓల్డ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్, గవర్నమెంట్ హాస్పిటల్ రోడ్, మహబూబ్ నగర్. మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్లు 9989358033, 8464052587. దేవరకద్ర మండలం పెద్ద గోపలాపూర్ శివారులో గుర్తు తెలియని మహిళ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. మహిళను హత్య చేసి తగలబెట్టినట్లుగా అనుమానిస్తున్నారు. మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలం పెద్ద గోపలాపూర్ సమీపంలోని ముళ్ళపొదల్లో గుర్తు తెలియని మహిళ మృతదేహాన్ని గుర్తించారు పోలీసులు. హత్య చేసి అనంతరం మృతదేహాన్ని తగలబెట్టినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. సుమారు 20 రోజుల కిందటి హత్య జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు. మృతురాలి కుడి చేతికి గాజులు, కాళ్లకు మెట్టెలు, చేయిపై చెదరని ఆకారంలో పచ్చబొట్టు ఉన్నట్లు గుర్తించారు. క్లోజ్ టీమ్ సహకారంతో దర్యాప్తు చేస్తున్నారు. నారాయణపేట జిల్లా మరికల్ మండల కేంద్రంలో వివేకానంద యువక మండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వేస ఉచిత శిక్షణ శిబిరం ముగిసింది. తెలంగాణ రాష్ట్ర చీఫ్ శిక్షకులు శ్రీనివాస్ అసౌజన్యంతో ఏర్పాటు చేసిన ఉచిత వేసవి శిక్షణ శిబిరం ముగింపు సమావేశంలో ముఖ్య అతిథులుగా నారాయణపేట శాసనసభ్యులు ఎస్ఆర్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్థులు చదువులతో పాటు అన్ని కళల్లో రాణించడానికి వేసవి శిక్షణ శిబిరాలు ఉపయోగపడుతున్నాయన్నారు. వేసవి శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేసిన వారిని అభినందించారు. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థులచే ఏర్పాటు చేసిన ఆటల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు చూపరులను అలరించాయి. రైతులకు నకిలీ విత్తనాల అమ్మకాలపై చట్టరీత్యా కఠిన చర్యలు తప్పవని నారాయణపేట జిల్లా కలెక్టర్ వెంకట్రావు తెలిపారు. మార్కెట్లో నకిలీ విత్తనాల అమ్మకాలను నిషేధిస్తూ జిల్లా కలెక్టర్ వెంకట్రావు వ్యవసాయ శాఖ సిబ్బందితో కలిసి కలెక్టర్ కార్యాలయంలో గౌడ పత్రికను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించాలని సూచించారు. నకిలీ విత్తనాలు విక్రయించినా, కొనుగోలు చేసినా, సరఫరా చేసినా, మార్కెట్లో నిల్వ చేసినా పీడియాక్ట్ కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు.
జిల్లా వ్యాప్తంగా టాస్క్ ఫోర్స్ బృందాలను వ్యవసాయ శాఖ ఏర్పాటు చేసిందని అన్నారు. వ్యాపారులందరూ కూడా ప్యాకింగ్ చేసిన విత్తనాలను మాత్రమే విక్రయించాలని కోరారు. రసాయనాలు, ఎరువులు, విత్తనాలను వేర్వేరుగా పెట్టాలని, విత్తనాలు వాటితో పాటు పెడితే నాణ్యత దెబ్బతింటుందన్నారు. హైబ్రిడ్ విత్తనాలు విక్రయించడం పట్ల చట్ట ప్రకారం నేరమని చెప్పారు. రైతులు వారికి కావాల్సిన విత్తనాలను కేవలం అనుమతి పొందిన డీలర్ల వద్ద మాత్రమే కొనుగోలు చేయాలని సూచించారు. కొనుగోలు చేసిన వాటికి తప్పనిసరిగా వ్యాపారుల వద్ద రసీదులు తీసుకోవాలని కోరారు. పోలీసు, వ్యవసాయ శాఖ అధికారులకు వచ్చిన ఫిర్యాదులపై తక్షణమే స్పందించి బృందాలు పనిచేస్తాయని అన్నారు. గ్రామాల్లో లైసెన్స్ లేని విత్తనాలు అమ్మేవారిపై నిఘా ఉంచాలన్నారు. మక్తల్ నియోజకవర్గం ఉట్కూరు మండలంలో గత 5 రోజుల నుండి బీఎస్ఎన్ఎల్ నెట్వర్క్ మొరాయిస్తుండటంతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. సోమవారం ఉట్కూరు ప్రజావాణిలో బీఎస్ఎన్ఎల్ నెట్వర్క్ లేక ప్రజావాణి కార్యక్రమం నిర్వహించడానికి వచ్చిన అధికారులు వెనుతిరిగి వెళ్లిపోయారు. ఎంపీడీవీ కార్యాలయంలో వివిధ పనుల నిమిత్తం కంప్యూటర్ ఆపరేటర్లు పనిచేసేందుకు కార్యాలయానికి వచ్చిన వారు సర్వర్ బిజీ అని రావడంతో ఆయా కార్యాలయాల పనులు చేసేందుకు నారాయణపేట మక్తల్ కార్యాలయాలకు వెళ్లారు. గత 5 రోజుల నుండి బీఎస్ఎన్ఎల్ నెట్వర్క్ లేకపోవడంతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దేశంలోని అతిపెద్ద నెట్వర్క్ బీఎస్ఎన్ఎల్ అనే హంగు ఆర్భాటాలు ప్రచారం చేస్తున్నారే తప్ప ఆచరణలో మాత్రం అమలు కావడం లేదని వినియోగదారులు తీవ్రంగా మండిపడుతున్నారు. దీంతో వినియోగదారులు బీఎస్ఎన్ఎల్ కస్టమర్ కేర్ అధికారులకు ఫోన్ చేసి నెట్వర్క్ ఇవ్వాలని కోరినా వారు ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత బీఎస్ఎన్ఎల్ అధికారులు వెంటనే స్పందించి నెట్వర్క్ సక్రమంగా వచ్చే విధంగా చూడాలని, లేని పక్షంలో బీఎస్ఎన్ఎల్ కార్యాలయం ముందు ఆందోళన చేపడతామని హెచ్చరిస్తున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నేడు మహబూబ్ నగర్ జిల్లాలోని కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణికి అధిక సంఖ్యలో తరలి వచ్చిన ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించిన అదనపు కలెక్టర్ స్వర్ణలత. భారతదేశ మొదటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ 55వ వర్ధంతి సందర్భంగా పార్టీ కార్యాలయంలో నివాళులర్పించిన కాంగ్రెస్ నాయకులు. దేశానికి ప్రధానిగా నెహ్రూ చేసిన సేవలను కొనియాడిన పార్టీ నేతలు. నష్టపరిహారం చెల్లింపులో ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి నిరసిస్తూ ప్రగతి భవన్ ముట్టడికి బయలుదేరిన వట్టం జలాశయ నిర్వాసితులు. పలు రూపాల్లో నిరసన చేసినా ప్రభుత్వం స్పందించడం లేదంటూ ఆవేదన. వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తలకై చూస్తూనే ఉండండి ఏఎన్ఏ న్యూస్.